చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు వివిధ సచ్చంద సంస్థల సభ్యులు డాక్టర్లు విద్యార్థుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకంపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ కోడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని, కైని గుట్కా గంజాయి మొదలగు మత్తు పదార్థాలను వాడటం వల్ల చాలా మంది అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, ఎస్ఐలు మురళి నరేంద్ర, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర, పోలీసు సిబ్బంది, వాలంటీర్లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులు, ప్రత్యేకంగా కుప్పం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర గారికి సభానుకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు గారికి, అవినాష్ గారికి, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర గారికి, మహేష్ గారికి, ఎస్ఐ ఇక్కర్ గారికి, ఇక్కడ విచ్చేసిన వాలంటీర్స్కి, సుమలత గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ముఖ్యంగా యాజ్ ఎ డాక్టర్ నేను ఇక్కడ గమనిస్తుంది ఏమంటే, గత 10 ఏళ్ల సమయంలో ఇక్కడ యూత్ బాగా చెడుదారి వెతుక్కుంటున్నారు. గతంలో కంటే కూడా ఇక్కడ డ్రగ్ అడిక్ట్ కేసెస్ చాలా ఎక్కువగా నమోదవుతుండడం చాలా ఆందోళనకరం. ముఖ్యంగా కుప్పం పరిసర ప్రాంతాల్లో, మున్సిపాలిటీ ప్రాంతంలో ఇన్ పర్టికులర్ ఈ యూత్ చాలా వరకు గ్యాంబ్లింగ్, ఈ డ్రగ్స్ వీటికి పూర్తిగా బానిసవుతూ, తల్లిదండ్రులు వాళ్ళపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ, ఎంతో సమాజానికి ఉపయోగపడాల్సిన యూత్ కాస్త పూర్తిగా పెడదవన పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ వారికి సభాముఖంగా నా విన్నపం ఏమంటే, సార్ మీరు తప్పనిసరిగా ఈ పర్టికులర్ సమస్యని మొగ్గులనే గుర్తించి తప్పనిసరిగా తగిన విధంగా దీనికి చర్యలు తీసుకోవడంతో పాటు దీని బారిన పడిన వాళ్ళని తప్పనిసరిగా డీ అడిక్షన్స్ తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే దీని బారిన పడి ఏదైనా క్రైమ్స్ క్రియేట్ చేశారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చాలా పెద్దగా శిక్షలు వేస్తే మిగిలిన వాళ్ళు దీని గురించి ఆ భయం మొదలవుతుంది, భవిష్యత్తులో జరగబోయే ఒక చక్కటి భవిష్యత్తును మీరు కోల్పోతున్నారనే దీనికి సంబంధించిన ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ ఉద్దేశంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మద్యపానం దిశగా అడుగులు వేస్తూ ఒక 3 దశల్లో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం జరుగుతోంది. ఈ మద్యానికి బానిసైనడు నెక్స్ట్ స్టెప్స్లో మళ్ళీ డ్రగ్స్ జోన్కి వెళ్తాడు. సో దయచేసి మొగ్గలోనే దీన్ని తంచేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చాలా రాష్ట్రాల్లో కూడా మద్యం అనేది ఒక పెద్ద రెవెన్యూగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ రెవెన్యూని కూడా కోల్పోయి కూడా ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకొస్తున్నారు. యూత్ అందరూ కూడా దీన్ని స్వాగతించాలని చెప్పి కోరుకుంటూ, పర్టికులర్లీ ఈ ప్రాంతాల్లో గుడికొత్తూరు, 64 పెద్దూరు అంటే కొన్ని గ్రామాలు ఉన్నాయి, చిన్న పిల్లలు పుట్టిన 2-3 ఏళ్ల పిల్లల్ని కూడా వాళ్ళు ఈ ఒక్కకు గుట్కాకు బానిసలుగా మారుస్తున్నారు. సార్ సభాముఖంగా మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా నియంత్రణ తీసుకోవాలి, వీటిని ఖచ్చితంగా మూసివేసే దిశగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ పర్టికులర్ డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం రోజు పేపర్స్లో చూస్తుంటాము, అంటే యూత్ మొదలుకొని ఈవెన్ సినిమా యాక్టర్స్ వరకు, అంటే బాగా డబ్బున్న వాళ్ళు, డబ్బు లేనోళ్ళు అందరూ కూడా దీన్ని బారిన పడడం జరుగుతుంది. దయచేసి క్షణికావేశాలకు లోను కాకుండా బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. దయచేసి వీటి నుంచి దూరం వచ్చి మంచి, అంటే మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు, మిమ్మల్ని ఎంతో ఆశతో పాడు, మనకు సమాజానికి ఉపయోగపడతాడు, మన కుటుంబానికి ఎంతో ఉపయోగపడతాడు అనుకున్న పిల్లలందరూ కూడా దీన్ని బారిన పడి వాళ్ళు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. మంచి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి నిర్వహించాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి చొరవ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో ఒక జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పురపాలక సంఘ వార్డు వాలంటీర్స్కి, ప్రతినిధులకి, మిగిలిన పట్టణ ప్రముఖులందరికీ, పోలీస్ శాఖ వారికి, ఇతర డిపార్ట్మెంట్ల వారికి, కాలేజీలలో స్కూల్స్ నుంచి వచ్చినటువంటి ఆ సిబ్బంది, ఆ యాజమాన్యానికి, ముఖ్యంగా డాక్టర్ సుధీర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈ సందర్భంగా మాదక ద్రవ్య